హీరో విశాల్కు మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది మూడు వారాల్లోపు పదిహేను కోట్లను కోర్టు రిజిస్ట్రార్ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది వివరాలకు వెళితే విశాల్కు సొంత నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీ ఉంది గతంలో తన నిర్మాణ సంస్థ కోసం అన్బు చెలియన్ అనే ఫినాన్షియర్ వద్ద నుంచి ఇరవై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది కోట్లను అప్పుగా తీసుకున్నారు అయితే నిర్ణీత సమయంలో అప్పు తీర్చేందుకు డబ్బు లేకపోవడంతో లైకా ప్రొడక్షన్ సంప్రదించాడు తన అప్పు తీరిస్తే అది తీరిపోయేంత వరకు తన సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఇస్తానని లైకాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు దీంతో విశాల్ అప్పులను లైకా ప్రొడక్షన్ క్లియర్ చేసింది ఆ తర్వాత ఒప్పందం ప్రకారం తన సినిమాల హక్కుల్ని లైకాకు ఇస్తూ వచ్చాడు విశాల్ అయితే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వీరమే బాగే చూడం సినిమాను సొంతంగా రిలీజ్ చేశారు దీంతో లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జ్ సెషన్స్ కోర్టు రిజిస్టార్ పేరుతో పదిహేను కోట్లను మూడు వారాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది దీంతో ఈ తీర్పును విశాల్ హైకోర్టులో అప్పీల్ చేశారు పిటిషన్ను విచారించిన ధర్మాసనం సింగిల్ స్పెషల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది పదిహేను కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది